మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి పుస్తకాలను ఇప్పుడు మీరు ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేయొచ్చు యు కెన్ జస్ట్ లాగ్ ఆన్ టు www.sonlinebooks.com ఈ వెబ్‌సైట్ లోకి మీరు లాగిన్ అయ్యి మీకు కావాల్సిన పుస్తకాన్ని ఆన్లైన్ ఆర్డర్ చేయొచ్చు అండ్ మీ డోర్ స్టెప్ దగ్గరికి డెలివరీ కూడా చేయడం జరుగుతుంది ఈ క్రింది గద్యాన్ని చదివి 31 32 ప్రశ్నలకు జవాబులను గుర్తించండి. సాహిత్యం అంటే అభిరుచి ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన మహాకావ్యాలలో గాథా సప్తశతి ఒకటి. హలసిరి శాతకర్ణి అనే శాతవాహన రాజు అనేక ప్రాకృత కవులు రచించిన పద్యాలను సేకరించి సంకలించి ఈ పేరుతో క్రైస్తశకం 1వ శతాబ్దం ప్రథమ శతకంలో ప్రథమ దశకంలో ఈ మహా కావ్యాన్ని లోకానికి అందించడం జరిగింది. గాథా సప్తశతి యొక్క ప్రత్యేకత ఏమి? గాథా సప్తశతి యొక్క ప్రత్యేకత, ఇది శాతవాహన రాజులచే విక్రయించబడడం అనేది తప్పు. శాతవాహనాలను గురించి తెలియచేయడం అనేది కూడా కాదు, ఆధునిక రచయితలకు అవకాశం దక్కడం కాదు, ప్రాకృత కవుల రచనలు తిరిగి గ్రంథస్థం కావడం. ప్రాకృత కవుల యొక్క రచనలను తిరిగి ఏం చేశారు అని అంటే సంకలనం చేయడం జరిగింది. ఏ గ్రంథంలో అంటే గాథా సప్తశతిలో. మహాకావ్యం అనేటువంటి పదానికి విగ్రహవాక్యం ఏమి? మహాకావ్యం అంటే గొప్పదైన కావ్యం. కావ్యము చేత గొప్ప కాదు, మహాయును కావ్యమును కాదు, గొప్పదనం వంటి కావ్యము కాదు, గొప్పదైన కావ్యము. మహాకావ్యము విగ్రహవాక్యం ఏమిటి అంటే గొప్పదైన కావ్యము. ఈ క్రింది పద్యాన్ని చదివి 34 33 ప్రశ్నలకు జవాబులు గుర్తించండి. ఎంత చదువు చదివి ఎన్ని విన్నను కానీ హీనుడవగుణంబు మానలేడు, బొగ్గు పాలగడుగు పోవు నా మలినంబు విశ్వదాభిరామ వినురవేమా. ఎంత చదువు చదివి ఎన్ని విన్నను గాని హీనుడవగుణంబు మానలేడు, హీనుడనేటువంటి వాడు తనలో ఉండేటువంటి దుర్గుణాలను మానలేడు. బొగ్గు పాలగడుగు పోవు నా మలినంబు, బొగ్గును పాలతో గడిగితే తన మలినాన్ని కోల్పోతుందా? కోల్పోదు కదా. విశ్వదాభిరామ వినురవేమా అంటున్నాడు. ఈ పద్యంలో వేమన చెప్పదలిచినది ఏది? బొగ్గు
పాలను శుభ్రపరుస్తుంది కాదు. హీనుడికి చదువు రాదు, అవగుణములున్నవాడు ఎన్నటికీ మారడు. చదువుకు గుణానికి సంబంధం ఉంది కాదు. అవగుణములున్నవాడు ఎన్నటికీ మారడు అనే విషయాన్ని మనకి ఈ పద్యంలో ఏమన్నా చెప్పాడు. అంటే బొగ్గును పాలతో కడిగితే తన మలినాన్ని పోగొట్టుకుంటుందా? పోగొట్టుకోదు కదా. అలానే అవగుణములున్నవాడు ఎన్నటికీ మారడు అనే విషయాన్ని చెప్పాడు. పై పద్యంలో కవి హీనుడిని దేనితో పోల్చాడు? హీనుడిని దేనితో పోల్చాడు అని అంటే బొగ్గుతో పోల్చడం జరిగింది. పాలతో కాదు, సద్గుణ రాశితో కాదు, మణితో కాదు, బొగ్గుతో పోల్చడం జరిగింది. పత్రికొకటియున్న 10,000 సైన్యంబు పత్రికొక్కటున్న మిత్రకోటి, పత్రిక లేకున్న ప్రజలకు రక్ష లేదు, వాస్తవంబు ఇది నార్ల వారి మాట అని చెప్పి తెలియజేస్తారు నార్ల వెంకటేశ్వరరావు. అంటే పరుల పుస్తకంలో ఎరువు తెచ్చితేవేని కాదు, సంస్థవనియు దేవుశ్రుతులను కాదు, ప్రజలకు రక్ష లేదు పత్రిక లేకున్న. పత్రికొక్కటున్న 10,000 సైన్యంబు పత్రికొక్కటున్న మిత్రకోటి, ప్రజలకు రక్ష లేదు పత్రిక లేకున్నా, వాస్తవంబు ఇది వానర్ల వారి మాట. ఇది కూడా కాదు. థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. తేట తెనుగు నుడికారానికి, అచ్చమైన మానవ సంబంధాల చిత్రణకు కొండ గుర్తు లాంటి కవి ఎవరు అంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగా మనం చెప్పుకోవాలి. మనకు 5th క్లాస్లో 3 చేపలు అనే కథను రాయడం జరిగింది. మరి ఆలూరి బైరాగి, ఆలూరి బైరాగి అనేటువంటి ఆయన అస్తిత్వ వేదన కవిగా మనం చెప్పాలి. దివ్య భవనాలు, చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమగీతి అనే రచనలు చేయడం జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందినవారు. విశ్వనాథ సత్యనారాయణ తెలుగులో తొలి జ్ఞానపీఠ అవార్డు రామాయణ కల్పవృక్షానికి లభించింది. ఆంధ్ర పౌరుషం, ఆంధ్ర ప్రశస్తి అనేటువంటి రచనలు చేయడం జరిగింది. వేనరాజు నర్తనశాల అనేటువంటి నాటకాలు రాయడం జరిగింది. ముగ్గురు బిచ్చగాళ్ళు, మాక్లీ దుర్గంలో కుక్క అనేటువంటి కథానికలు రాసినటువంటి వారు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆయన రాసినటువంటి రామాయణ కల్పవృక్షానికే తెలుగులో తొలి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. ఇక శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గురించి చూసినట్లయితే, ఈయన రాసుకున్నటువంటి ఆత్మకథ అనుభవాలు జ్ఞాపకాలు, ఇది ఆంధ్రుల సాంఘిక చరిత్ర వంటి రచనగా మనం చెప్పుకోవాలి. ఈయన స్థాపించిన పత్రిక ప్రబుద్ధాంధ్ర అనేటువంటి పత్రికను స్థాపించారు. ఈయన రాసినటువంటి కథానికలు వడ్ల గింజలు, గులాబీ అత్తరు, అరికాల కింద మంటలు, కీలిరిగిన వాత, ఇలాంటి తవ్వాయి వస్తే, ఈ కథానికలన్నీ రాసిన వారు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగా మనం చెప్పాలి. రాజరాజు, కలంపోటు, ప్రేమపాశ్యం, టీ పార్టీ అనేవి ఆయన రాసినటువంటి నాటకాలు. ఆత్మబలి, రక్షాబంధనం అనేటువంటి నవలలు రాసిన వారు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. ఇక మంచాల జగన్నాథరావు గారు, ఈయన గొప్ప వాగ్గేయకారుడుగా, సంగీత విద్వాంసుడుగా ప్రసిద్ధి చెందాడు. అనేక కృతులకు స్వరకల్పన చేసినటువంటి వారు మంచాల జగన్నాథరావుగా గుర్తుపెట్టుకోవాలి. ఎస్టీ జ్ఞానానంద కవి గారి యొక్క రచన కానిది ఏది? ఆయన ఆమ్రపాలి రాశారు, పాంచజన్యం రాశారు, పర్జన్యం రాశారు, గోల్కొండ రాశారు, కూలీ నుండి కళాప్రపూర్ణ వరకు రాశారు, తర్వాత క్రీస్తు శతకం రాశారు. ఇవన్నీ రాసిన వారు ఎస్టీ జ్ఞానానంద కవి. మరి విశ్వదర్శనం అనేది ఆయన రచన కాదు. విశ్వరూపం, విశ్వదర్శనం, నరావతారం అనేటువంటి రచనలను నండూరి రామ్మోహన్ రావు గారు రాశారు. పల్లవి, అనపల్లవి, చిరంజీవులు అనే పేరుతో సంపాదకీయ వ్యాసాలు కూడా ఆయన రాయడం జరిగింది. మయూర కన్య, హరివిల్లు అనేటువంటివి పిల్లల కోసం రాసిన, చిలుక చెప్పిన రహస్యము, హరివిల్లు, మయూర కన్య అనేటువంటివి ఆయన గారు రాసినటువంటి పిల్లల కోసం రచనలుగా మనం చెప్పాలి. కాబట్టి ఎస్టీ జ్ఞానానంద కవి రచన కానిది ఏది అంటే విశ్వదర్శనంగా మనము చెప్పుకోవాలి. నెక్స్ట్, కొండవాగు పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? కొండవాగు అనేటువంటి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది అంటే లేఖ ప్రక్రియకు చెందినది. కథ కాదు, గేయ కథ కాదు, గేయము కాదు, లేఖ ప్రక్రియకు చెందినదిగా గుర్తుపెట్టుకోవాలి. అని నా అయ్యురగులు కరుణించి గరుడునికిట్లనిరి. ఉరగలు అనగా అర్థమేమి? ఉరగలు అంటే అర్థమో
పాములు, ఉరగలు అంటే అర్థము పాములు, సింహాలు కాదు, మనులు కాదు, పద్మాలు కాదు, పాములు అనేటువంటి అర్థంలో దాన్ని తీసుకోవాలి. అశ్వానికి పర్యాయ పదాలను గుర్తించండి. అశ్వము అంటే గుర్రము, హయము, తురగము, కరం అంటే గాడిద అని, తురగము, గార్ధపం అన్నా కూడా గాడిదే, దద్దరం అంటే కప్ప, తురగం అంటే ఇది, హయం అంటే గుర్రమే, గుర్రం, హయం, బ్రభం, బంబరం, బంబరం అంటే తుమ్మెద. కాబట్టి ఇక్కడ గుర్రం, హయ్యం, తురగం అనేవి అశ్వానికి పర్యాయ పదాలుగా మనము గుర్తించడం జరగాలి. క్రింది వాణిలో ప్రకృతి వికృతులలో సరికాని దానిని గుర్తించండి, సరికాని దానిని గుర్తించండి అన్నాడు. చూడండి, ఓగిరం, ఓగిరం అంటే ఆహారం అనేది రావాలి, కానీ ఆకారం అనేది వచ్చింది. సరికానిది ఏది అంటే ఇదే. ఇక్కడ కథ, కథ రైట్, ప్రాణము పానం రైట్, ధర్మము ధమము రైట్. కాబట్టి సరికానిది ఏది అంటే ఆహారము, ఓగిరము. విలువలేని మాటలు అన్న సందర్భంలో ఏ జాతీయాన్ని వాడతారు? విలువలేని మాటలు అన్న సందర్భంలో వాడబడే జాతీయం పుక్కిటి పురాణం. తుమ్మితే ఊడే ముక్కు కాదు, కాయలు కాయడం కాదు, చెప్పులు అరగడం కాదు, పుక్కిటి పురాణం అనేటువంటివి విలువలేని మాటలు అన్న సందర్భంలో వాడబడే జాతీయం. అశ్విని కురిస్తే అంతా నష్టం అనేది ఏమిటి? అశ్విని కురిస్తే అంతా నష్టం అనేది ఒక సామెత. సూక్తి కాదు, జాతీయం కాదు, పొడుపు కథ కాదు, అది ఒక సామెత. వాక్యంలో విశేషణం సాధారణంగా దేని ముందు వస్తుంది? వాక్యంలో విశేషణం అనేది సాధారణంగా నామవాచకానికి ముందు రావడం జరుగుతుంది. సర్వనామం కాదు, క్రియ కాదు, అవ్యయం కాదు, విశేషణం అనేది ఎప్పుడూ కూడా నామవాచకానికి ముందు వస్తుంది. మణిమేకల ముగ్గు వేస్తున్నది, ఇది ఏ రకమైన కాలాన్ని సూచిస్తున్నది? వేస్తున్నది అంటే వర్తమాన కాలాన్ని సూచిస్తుంది. భవిష్యత్ కాలం కాదు, తద్ధర్మార్థ కాలం కాదు, భూతకాలం కాదు, వర్తమాన కాలాన్ని సూచించడం జరుగుతున్నది. క్రింది బహువచన రూపాలలో సరికాని దానిని గుర్తించండి. బహువచన రూపాల్లో సరికాని దానిని గుర్తించండి. సామాను, సామాన్లు రైట్, టోపీ, టోపీలు రైట్, రైలు, రైలు రైట్, పెట్టే, పెట్టెల్లు కాదు, పెట్టెలు. కాబట్టి సరికానిది ఏది అంటే ఇదేగా మనము గుర్తించడం జరగాలి. కలలన్నీ, సంధి పదాన్ని విడదీసి సంధి సూత్రం తెలపండి అన్నాడు. కలలు ప్లస్ అన్ని, కలలన్నీ ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యము. అంటే ఉత్తుంది, ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యము. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అంటే ఫస్ట్ ఆప్షన్, కళ ప్లస్ అన్ని అనేది కాదు, కలలు ప్లస్ అన్ని అనేది కూడా కాదు, కళా ప్లస్ అన్ని అనేది కూడా కాదు, కలలు ప్లస్ అన్ని, కలలన్నీ ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యము. వనజాక్షుడు పదంలో సమాసనామం గుర్తించండి. వనజాక్షుడు అంటే పద్మం అంటే కన్నులు కలవాడు. బహువ్రీహి సమాసము, రూపక సమాసం, ఉపమాన సమాసం, విశేషణ పూర్వపదం కూడా కాదు. అది ఏ సమాసము అంటే బహువ్రీహి సమాసంగా చెప్పాలి. క్రియాసహిత వాక్యము, క్రియారహిత వాక్యం అనే రెండు వాక్యాలు ఏ వాక్యంలో భాగంగా ఉంటాయి? అంటే సంశ్లిష్ట వాక్యంలో భాగం ఉంటాయా? సంశ్లిష్ట వాక్యంలో ఉపవాక్యాలు, ప్రధాన వాక్యాలు ఉంటాయి. సంయుక్త వాక్యంలో అన్ని ప్రధాన వాక్యాలు. తద్ధర్మం అంటే వ్యక్తి యొక్క, వస్తువు యొక్క ధర్మాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలియజేసేది నిత్య సత్యాలు. మరి ఈ క్రియాసహిత, క్రియారహిత అనేవి ఏ వాక్యంలో భాగాలు అంటే సామాన్య వాక్యం. అంటే సామాన్య వాక్యం క్రియాసహితంగా ఉండవచ్చు, క్రియారహితంగా కూడా ఉండవచ్చు. కాబట్టి వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అంటే ఫోర్త్ ఆప్షన్. మూడేసి అక్షరాలు కలిగినటువంటి గణాలు ఎన్ని ఉన్నాయి? మూడేసి అక్షరాలు కలిగిన గణాలు 8, 9 కాదు, 6 కాదు, 7 కాదు. ఏమిటి అవి? బజస ఎర్ర తమన్నా, బజస ఎర్ర తమన్నా అంటే భగనము, జగనము, సగనం, యగనం, రగనం, తగనం, మగనం, నగనం. భగనం అంటే ఆదిగురు, జగనం అంటే మధ్యగురు, సగనం అంటే అంత్యగురు, యగనం అంటే ఆదిలగు, రగనం అంటే మధ్యలగు, తగనం అంటే అంత్యలగు, మగనం అంటే సర్వగురు, నగనం అంటే సర్వలగు. ఈ విధంగా బజస ఎర్ర తమన్నా అంటే మూడేసి అక్షరాలు కలిగిన గణాలు మొత్తం ఎన్నున్నాయంటే 8 ఉన్నాయి. కమలములు నీట బాల్చిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్. దీంట్లో ఏ అలంకారం ఉన్నది అంటే ఉపమా అలంకారం. భంగి అనేటువంటి ఉపమా వాచకం మనకిందులో కనిపించడం జరిగింది. కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ అనేటువంటి దానిలో ఏ అలంకారం ఉందంటే ఉపమా అలంకారం. అంటే ఉపమా వాచకాలను తెలిపేటువంటి పదాలు వలే, పోలే, లాగా, కరణి, భంగి,
పగిడి మాటకి విధము రీతి అనేటువంటివన్నీ కూడా మనకు ఆ యొక్క ఉపమా వాచకాలు కాబట్టి ఇక్కడ భంగి అనేది ఉపమాలంకారాన్ని సూచిస్తుంది. ఉత్ప్రేక్ష కాదు, రూపకము కాదు, ఉపమాలంకారము. చక్కని పోలికను, మనోహరమైనటువంటి పోలికను, ఏదైనా విషయాన్ని మనసుకు హత్తుకునేటట్లు చెప్పినట్లయితే అది ఉపమాలంకారం అవుతుంది. పచ్చ చొక్కా వాడు చొక్కా విప్పి నూతిలో పడ్డాడు. ఏమిటిది అని అంటే అరటి పండు, జాంపండు కాదు, ద్రాక్షపండు కాదు, పళ్ళగుత్తి కాదు, ఇది ఒక పొడుపు కథ. గ్రాంధిక భాషలో ప్రాధాన్యత ఉండి నేటి ఆధునిక భాషలో కనిపించిన అక్షరాలు ప్రధానంగా ఏమేమి ఉన్నాయి? స్పర్శాలంటే ఆడించాడు వరకు, కా నుండి మా వరకు, ఇవన్నిటికీ ఇప్పుడు ప్రాధాన్యత ఉంది. మరి ఊష్మాలు షా షా సాహ, వీటికి కూడా ప్రాధాన్యత ఉంది. అనునాసికాలు ఇంగ్నా ఇని అనా నా మా అనునాసిక. మరి ఉభయాక్షరాలు సున్నా అరసున్నా విసర్గ, వీటిలో ఎక్కువగా గ్రాంధిక భాషలో అరసున్నాకు విసర్గకు ప్రాధాన్యత ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఏం చెప్పాలి అనంటే ఉభయాక్షరంగా చెప్పడం జరగాలి. ఉభయాక్షరమైనటువంటి అరసున్న, అరసున్న ఉభయాక్షరం కదా, కాబట్టి అది ప్రాచీన గ్రాంధిక భాషలో ఉండి నేటి ఆధునిక భాషలో అంత ప్రాధాన్యత లేదు. మమకారం పాఠ్యాంశంలో సత్యం గుర్తుకు రాగానే రచయితకు ఏం జ్ఞాపకం వచ్చింది? రచయితకి ఏం జ్ఞాపకం వచ్చిందంటే ఇంగ్లీష్ కుటుంబంగా జ్ఞాపకం రావడం జరుగుతుంది. కానీ సత్యం వాళ్ళ ఇంటికి పోయి చూస్తే మొత్తము కూడా తెలుగులోనే మాట్లాడడము, ఆ ఆప్యాయత అనురాగాలు వేరుగా కనిపించడం జరుగుతుంది. సంస్కృతం కాదు, హిందీ కాదు, తెలుగు కాదు. నెక్స్ట్ తర్వాత కనుక చూసినట్లయితే మానవులు నాగరికత వైపుకు పయనిస్తున్న కొద్ది అవసరాన్ని బట్టి సహజంగా అనాయాసంగా భాషను తమకు తాముగా ఏర్పరచుకున్నారని తెలిపే వాదం ఆ వాదాన్ని ప్రతిపాదించిన వారు అంటే స్వభావవాదం. అంటే స్వతసిద్ధవాదంలో రెండు రకాలు ఉంటాయి, అంటే స్వభావవాదము, అన్వయవాదం. స్వభావవాదాన్ని చెప్పిన వారు పైథాగరస్, ప్లేటో. నెక్స్ట్ తర్వాత అన్వయవాదాన్ని చెప్పిన వారు డిమిట్రియస్, అరిస్టాటిల్ అనేటువంటి వారు. ఇలా మానవులు స్వతహాగా ఏర్పరచుకున్నారు అని చెప్పే వాదమే స్వభావవాదము. అలా కాకుండా భగవంతుడి దగ్గర నుంచి నేర్చుకున్నారు అని చెప్పేది అన్వయవాదంగా చెప్పడం జరగాలి. యోహీహోవాదము అంటే మానవుడు శారీరక శ్రమను మర్చిపోవడం కోసం చేసే అశాస్త్రీయమైన శబ్దాల నుండి భాషను నేర్చుకున్నాడు, ఆ అశాస్త్రీయమైన శబ్దాలలో నుండే భాష ఏర్పడిందని చెప్పేది యోహీహోవాదము. ధ్వని అనుకరణవాదము, ధ్వని అనుకరణవాదం అంటే ధ్వనులను ఆధారంగా చేసుకొని మానవుడు భాషను నేర్చుకున్నాడు అని చెప్పేదే ధ్వని అనుకరణవాదము. దాన్ని ప్రవేశపెట్టింది జోహాన్ గాట్ఫ్రైడ్ అనేటువంటి ఆయన. కాబట్టి ఇక్కడ దీనికి రైట్ ఆన్సర్ స్వభావవాదంగా చెప్పాలి. ఏ భాష విషయంలోనైనా మొట్టమొదట జరిగే భాషా కార్యక్రమం ఏది? ఏ భాష విషయంలోనైనా మొట్టమొదట జరిగేటువంటి కార్యక్రమం ఏది అంటే శ్రవణము. శ్రవణంతోనే ప్రారంభమవడం జరుగుతుంది. ఓకేనా? పఠనం కాదు, లేఖనం కాదు, భాషణం కాదు, శ్రవణము. నెక్స్ట్ పరీక్షా విధానంలో అంతర్గత మదింపు, బహుళైచ్ఛిక లఘు ప్రశ్నలు ఉండాలని సిఫారసు చేసినటువంటి కమిటీ ఏది? సిఫారసు చేసినటువంటి కమిటీ ఏది అనంటే మొదలియార్ కమిషన్. ఓకేనా? కొఠారి కమిషన్ కాదు, ఈశ్వరిబాయి కటేల్ కమిషన్ కాదు, రాధాకృష్ణ కమిషన్ కాదు, మొదలియార్ కమిషన్గా మనం చెప్పాలి. ఎలక్ట్రానిక్ బోర్డులు అంటే ప్రతిస్పందించేటువంటి తెల్ల బోర్డులకు అనుసంధించబడి ఉండేవి ఏంటి? అంటే మనకు ఇంటరాక్టివ్ బోర్డ్స్ ఉంటాయి, ఆ ఇంటరాక్టివ్ బోర్డ్స్కు అనుసంధానించబడి ఉండేవి చరవాణిక, పెన్ డ్రైవ్క, చిత్రాలక కాదు, కంప్యూటర్కు అనుసంధానించబడి ఉండడం జరుగుతుంది. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను సాధించడం కానీ భాషోపాధ్యాయునిచే రూపొందించబడే ప్రణాళికలలో చేరనిది ఏది? చేరనిది ఏది అంటే సంస్థాగత ప్రణాళిక. ఇది ప్రధాన ఉపాధ్యాయుడికి చెందినది. యూనిట్ ప్లాన్ కానీ, వార్షిక ప్రణాళిక కానీ, పీరియడ్ ప్రణాళిక కానీ, ఇవన్నీ కూడా ఉపాధ్యాయులకు చెందినవి. సంస్థాగత ప్రణాళిక మాత్రము ప్రధాన ఉపాధ్యాయుడికి చెందినది. నెక్స్ట్ ఈ క్రింది పద్ధతులను జత చేయండి అన్నాడు చూడండి. డాల్టన్ పద్ధతి ఏం చేస్తుంది?
డాల్టన్ పద్ధతి విద్యార్థుల యొక్క శక్తి సామర్థ్యాల ఆసక్తులు అభిరుచుల మేరకు అభ్యాసనం సాగించాలని చెప్తది. కృత్యాధార బోధన పద్ధతి ఏం చెప్తది? క్రియలు అన్వేషణల ద్వారా ప్రయోగాల ద్వారా అభ్యాసనం జరగాలి అని చెప్తది. క్రీడా పద్ధతి ఏం చెప్తది? స్వేచ్ఛాపూరితమైనటువంటి వాతావరణంలో విద్యార్థులు సహజాదను వినియోగించుకోవడం ద్వారా అభ్యాసనం జరగాలి అంటది. ప్రాజెక్టు పద్ధతి సహజ పరిస్థితుల్లో నిజమైన సమస్య అధ్యయనం ద్వారా అభ్యాసనం జరగాలి అంటది. కాబట్టి ఇక్కడ ఆకిల్లా ఆకి యా ఆ ఆకిలా ఆకి యా ఈకి వా ఈకి వా ఈకి రా. కాబట్టి వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? థర్డ్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్. దాట్స్ ఆల్. ఇంతటితో మనకు సెకండ్ పేపర్ని కంప్లీట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ. వారి పుస్తకాలను ఇప్పుడు మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు. యూ కెన్ జస్ట్ లాగ్ ఆన్ టు www.sonlinebooks.com. ఈ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయ్యి మీకు కావాల్సిన పుస్తకాన్ని ఆన్లైన్ ఆర్డర్ చేయొచ్చు. అండ్ మీ డోర్ స్టెప్ దగ్గరికి డెలివరీ కూడా చేయడం జరుగుతుంది.